ఇంకా రాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించాల్సిన నిధుల కంటే ఎక్కువ మొత్తమే ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రిపోర్ట్ టు పీపుల్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. 9 ఏళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులపై కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఇది మొదలు మాత్రమేనని పిక్చర్ అభీ బాకీ హై అంటూ బీఆర్ఎస్ సర్కార్ను హెచ్చరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా రిపోర్ట్ టు పీపుల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాల వాటాను 32% నుంచి 42% పెంచారన్నారు. ఈ 9 ఏళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి 1.60 లక్షల కోట్లు అదనంగా అందించినట్లు స్పష్టం చేశారు. 2014 నుంచి వివిధ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు 5 లక్షల కోట్లు ఖర్చు చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమము ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలలో కేంద్ర ప్రభుత్వము ఈ తెలంగాణలో ఏ రకంగా భాగస్వామ్యమైందని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ విద్యావంతులకు, తెలంగాణ మేధావులకు, తెలంగాణ ప్రముఖులకు వివరించేటువంటి కార్యక్రమే తప్ప ఇది ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు. ఏ ఒక్క పార్టీకి, ఏ ఒక్క ప్రభుత్వానికో వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం కాదనేది ముందుగా అందరికీ మనవి చేస్తా ఉన్నాను. 2014 నుంచి నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అనేక రకాలుగా ఈరోజు మరి అంచనా వ్యయము 30,062 కోట్లు అంటే చాలా ఇందులో ఖర్చు పెట్టడం జరిగింది. కొన్ని ఆన్లైన్లో ఉన్నాయి, కొంత ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. ఇక నరేంద్ర మోదీ పాలనతో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ప్రపంచ దేశాలు వెనుకబడిన రోజున భారత ఆర్థికంగా నిలదొక్కుకోగలిగిందని చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా 150 రోజుల పని కల్పించారన్నారు. 9 సంవత్సరాల ప్రభుత్వం గవర్నెన్స్, దాని గురించి దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వారు ఏదైతే దేశాన్ని కష్టకాలంలో కోవిడ్ టైం తర్వాత అన్ని దేశాల్లో అమెరికా, యూరోప్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్ని దేశాలలో ఎకనామిక్ ఆర్థికంగా వెనుకబడినప్పుడు భారతదేశం ఒకటే దేశం ఏదైతే 7.2% జిడిపి గ్రోత్ రేట్, ఇలాంటి మంచి పర్ఫార్మెన్స్ గురించి మోడీ గారు ఒక విషనరీగా ముందు ఆలోచనతోని బీద ప్రజలను ఎట్లా కోవిడ్ టైంలో ఆదుకున్నారు, 10 కిలోల బియ్యం ఇవ్వడము, మహిళలకు 500 రూపాయలు జన్ధన్ అకౌంట్స్ లో 500 రూపాయలు ఇవ్వడము, ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల నుంచి 150 రోజులు చేసి